ఏవి పడితే వస్తున్నాయి, ట్రక్కులకు ట్రక్కులు వస్తున్నాయి. నాకు అర్థం కాదు, నిజాం చేయలేనటువంటి ధైర్యం, నిజాం కాలంలో కూడా లేనటువంటి ధైర్యము ఈ ఇటువంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఛాలెంజ్, ఈ ప్రభుత్వం మీద ఉండేటువంటి ఛాలెంజ్. నేను హిందువునే, నేను గుడి కడుతున్నా, నేను పూజ చేస్తున్నా. నువ్వు గుడి కడుతున్నావా, పూజ చేస్తున్నావా? చాలాసార్లు ఏంటంటే అక్బర్కు పిల్లగాళ్ళు పుట్టకపోతే పుల్లగాళ్ళు పుడితే మందిరం కట్టించిండట. వీళ్ళు ఏమంటారు, ఈ మధ్యన సెక్యులర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే అక్బర్ కూడా ఒక టెంపుల్ కట్టించిండు. అరే భార్యాభర్తల గొడవ అయితే, గొడవలు తగ్గిపోతే, దేవుని మొక్కుకుంటే, ఏదన్నా దేవుని మొక్కుకుంటే గొడవలు తగ్గినాయి. గొడవలు తగ్గినందుకు టెంపుల్ కట్టించిండు. టిప్పు సుల్తాన్ కూడా ఏదో కట్టించిండు. అయితే టిప్పు సుల్తాన్ కూడా దేవభక్తుడే, అక్బర్ కూడా దేవభక్తుడే, అతను కూడా దేవాలయం కట్టిండు. ఇది కాదు, ఈ రాష్ట్రంలో ఆవు గోవు సంరక్షణ లేకపోతే దాని ప్రధాన బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమంత్రిదే. సహించేది లేదు, రాబోయే రోజుల్లో ఇది సహించేది లేదు, ఇది ఊరుకునేది లేదు, ఇది సాధ్యం కాదు. హిందువులు ఉన్నంత వరకు, భారతదేశం ఉన్నంత వరకు స్వాతంత్రానికి అర్థమైంది. స్వాతంత్రం అంటే నాకు ఉద్యోగమా? స్వాతంత్రం అంటే నాకు ఆదాయమా? స్వాతంత్రం అంటే కేవలం నేను నా పిల్లలకు జీవించడమా? స్వాతంత్రం అంటే నా దేవాలయం, స్వాతంత్రం అంటే నా మతం, స్వాతంత్రం అంటే నా పూజా విధానం, స్వాతంత్రం అంటే నా జీవన విధానం. అన్నిటి గురించి స్వాతంత్రం ఉంటుంది, అందులో ఆవు కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా.